ప్రియ దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము 124 కీర్తనలో నుంచి, మనుషులకు ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో మనము సుస్పష్టంగా చూసాం. మొట్టమొదటి ప్రమాదం, మనుషులకు మనుషుల దగ్గర నుంచే ప్రమాదం ఉంది అని. రెండవది ఏంటంటే, మనుషులకు సృష్టి దగ్గర నుంచి కూడా ప్రమాదం ఉంది, ప్రకృతి దగ్గర నుంచి ప్రమాదం ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. కీర్తనలు 124:4 వచనం, జలములు మనలను ముంచివేసి ఉండును, జల ప్రవాహములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును. ఈ మాటను గమనించాల్సిన విషయం, జలములు మనల్ని ముంచివేసి ఉండును. దేవుడు మనకు తోడు లేకపోతే మన ప్రాణము ఏ రకంగానైనా పోవచ్చు. ప్రజల ఆగ్రహం వల్ల మన ప్రాణం పోవచ్చు. జలములు మన మీద ముంచివేసినప్పుడు మన ప్రాణము పోయే ప్రమాదము ఉంది అని వాక్యము ఎంతో స్పష్టంగా చెప్తుందండి. ప్రియ దైవ జనాంగమా, గుర్తుపెట్టుకోండి, ప్రకృతి మన ప్రతి యాక్టివిటీని గమనిస్తూ ఉంటుంది. ప్రభువు ఏ రకంగా అయితే తన యందు భయభక్తులు కలిగి వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశం నుండి ప్రభువు మనల్ని చూస్తూ ఉన్నాడని వాక్యం చెప్తుంది. నేత్రములు కలిగిన వాడు, కన్నులున్నవాడు కనకుండునా, చెవులు పెట్టినవాడు వినకుండునా అని వాక్యం చెప్తుంది. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదని వాక్యం చెప్తుంది. అంటే ఇవన్నీ ఏంటి అర్థము అనంటే, ప్రభువు మనల్ని గమనిస్తున్నట్టే మన ప్రతి యాక్టివిటీని ప్రకృతి కూడా గమనిస్తూ ఉంది. ప్రభువు తోడు మనకు లేకపోతే జలములు మనల్ని ముంచివేసే ప్రమాదము కూడా ఉందండి. ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాల గురించి వేరే చెప్పక్కలేదు. సునామీలు, వరదలు, భూకంపాలు, పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పినట్లుగా, పగలు మేఘస్తంభం వలె రాత్రి అగ్నిస్తంభం వలె ఇజ్రాయేలును నడిపించినట్లుగా ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. కనుకనే మనం ఈరోజు పాత సంవత్సరాన్ని మనం ముగించుకొని కొత్త సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టామండి. చచ్చిన శవాలు కొట్టుకొస్తే చూడండి, అలా మనం కొట్టుకురాలేదు కానీ, చచ్చిన శవాలు నెట్టుకొచ్చినట్టుగా మనం నెట్టుకురాలేదు కానీ, ప్రభువు మనల్ని నడిపించాడు కనుకే మనము క్రొత్త సంవత్సరం నుంచి పాత సంవత్సరంలోనికి నడిపించబడ్డాం. ఈ విషయాన్ని వింటున్నావా? ప్రభువు తోడు నీకుంది. ప్రకృతి వైపరీత్యాలు మనల్ని కబళించిన, తుఫానులు బెదిరించిన, మన ఇల్లు వాకిళ్ళు పోగొట్టుకుని నీళ్ళల్లో మనం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చిన, డ్యాములు కూలిపోయినా, రహదారులన్నీ కూలిపోయినా ప్రభువు మనల్ని కాపాడాడు, ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని జనంగమా, గుర్తుపెట్టుకోండి, ఈ ప్రకృతిని, ఈ సృష్టిని దేవుడు మన కోసమే సృష్టించాడండి. మనల్ని చెయ్యక మునుపే మన అవసరతలన్నీ ఎరిగిన దేవుడు మనకు ఏవైతే అవసరం ఉంటాయో వాటన్నిటినీ మనకంటే ముందుగానే చేశాడు. మొదటి రోజు నుంచి 5వ రోజు దాకా దేవుడు సృష్టి అంతటిని తన మాట చేత పలికించి సృష్టించిన దేవుడు 6వ రోజున తన స్వరూపంలో తన పోలిక చొప్పున మనం చేసుకున్నాడు. గమనించండి, మామూలుగా ఎవరన్నా మీరు చూస్తే తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా ఎవరన్నా తల్లిదండ్రులకి వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత, ఒక భార్య భర్తలు అయిన తర్వాత వాళ్ళకి గర్భం ధరించినప్పుడు తల్లి తండ్రి ఏమనుకుంటారంటే, పాప పుడితే ఈ పేరు పెట్టాలి, బాబు పుడితే ఈ పేరు పెట్టాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా కొనాలి, ఇవి చెయ్యాలి అని చెప్పేసి మనం ముందుగానే ప్లాన్స్ చేసుకుంటాం. ఆఫ్టర్ ఆల్ 60, 70, 100 ఏళ్ళు ఉండేటటువంటి ఈ లోక తల్లిదండ్రులకి బిడ్డల మీద అంత శ్రద్ధ ఉన్నప్పుడు తన ప్రాణాన్నిచ్చి, తన స్వరూపాన్నిచ్చి, తన జీవాన్నిచ్చి కొన్నటువంటి పరమతండ్రి అయినటువంటి దేవుడికి మన ప్రేమ, మన మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు అండి. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు మన ఎడల చేసినటువంటి ప్రేమ కలిగినటువంటి కార్యము మన కోసం అన్నీ సిద్ధపరిచాడు. అయితే సిద్ధపరిచిన తర్వాత అన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినొచ్చు. నువ్వు ఏ అభ్యంతరం లేకుండా, భయము లేకుండా, ఇరుకు ఇబ్బంది లేకుండా నిరభ్యంతరంగా నువ్వు అన్నీ తినొచ్చు. కానీ తోట మధ్యలో ఉన్నటువంటి ఒక చెట్టు వృక్షఫలం ఉంది, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలము, దాని ఫలములు మాత్రం నువ్వు తినొద్దు. అయ్యా తినొద్దు అన్నావు, కరెక్టే, తింటే ఏమేద్దయ్యా? అదమ్మా, నువ్వు అది తిని దినమున నిశ్చయముగా చచ్చదేవు అని ప్రభువు కరాఖండిగా ఒక ఆజ్ఞను అక్కడ పెట్టాడండి. అయితే ఆజ్ఞను ఆదాము యాక్చువల్గా అయితే తాను మేరలేదండి. కాకపోతే ఆదాములో నుండి చేయబడినటువంటి హవ్వమ్మ సాటి అయిన సహకారిగా ఉండవలసినటువంటి ఆవిడ సర్పము చేత మోసగించబడింది.
దైవ జనాంగమా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది, స్త్రీలు బలహీనమైనటువంటి ఘట్టములు, యుక్తి కలిగినటువంటి సర్పము సాతాను హవ్వమ్మ బలహీనమైనటువంటి ఘట్టమని ఎరిగి హవ్వమ్మను మోసం చేశాడు. మీరు ఈ ఫలము తింటే చావనే చావరు, దేవతల వలె మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని మోసగించింది. నిజమేనండి, స్త్రీలు ఎక్కువ శాతం మోసగించబడుతూ ఉంటారు. ఎక్కడ గమనించినా మోసగించబడేది ఎక్కువ శాతం స్త్రీలే. వాళ్ళ మోసం చేసేది పురుషులేనమాట. పురుషుల్ని స్త్రీలు మోసం చేయటం, స్త్రీలను పురుషులు మోసం చేయటం మనకి వెనతో పెట్టిన విద్య. ఎవరిని ఎక్కడ మోసం చేయాలో అక్కడ మోసం చేస్తారు, ఎక్కడికి వెన్నుపోటు పెన్నుపోటు రకరకాల పోట్లు పొడవాలో అక్కడ పొడి చేస్తూ ఉంటారు. మనుషులకి మోసం అలవాటైపోయింది. ఎందుకని ఇంత మోసం అలవాటైంది అని అంటే, హవ్వమ్మ మోసపోయిందండి. హవ్వమ్మ గారు ఎప్పుడైతే మోసపోయిందో ఆ ఫలము తీసుకుని తినింది, తిని తన భర్తకి ఇచ్చేసింది. తన భర్త కూడా ఎంత బ్లైండ్గా తన మిస్సెస్ని నమ్మాడు అని అంటే, నా భార్య నాకేది ఇచ్చినా మంచిదే ఇస్తుంది అని నమ్మాడు. అలా నమ్మాడు కనుకనే ఇదే ఫలం, మిగతా ఫలమా లేదంటే మధ్యలో ఫలమా, దేవుడు తినొద్దన తీసుకొచ్చావు నాకు ఇస్తున్నావా అని ఏమీ అడగల. ఈ ఫలము నాకు తెలిసి మిగతా ఫలముల కంటే ఏదో సంథింగ్ డిఫరెంట్ ఫలమే అయి ఉంటుంది. మరి డిఫరెంట్ ఫలం అయినప్పటికీ తను ఆ డిఫరెన్సియేషన్ గుర్తించలేకపోయాడు. అంత గుడ్డిగా తన భార్యని నమ్మాడు, తన భార్యని నమ్మాడు. ఎప్పుడైతే తన భార్య ఇచ్చిందో దాన్ని తీసుకున్నాడు. దాన్ని తినడం వల్ల ఈ ప్రపంచం మీదకి పాపాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా తను మిగిలిపోయాడండి. ప్రే దేవుని బిడ్డలారా, నువ్వు మోసపోయి నీ భర్తను మోసం చేస్తున్నావేమో, నువ్వు మోసపోయి నీ భార్యను మోసం చేస్తున్నావేమో, నువ్వు మోసపోయి నీ కుటుంబాన్ని మోసం చేస్తున్నావేమో. పాత సంవత్సరం అస్సలు మోసాలు చేసేసానండి, ఇగో ఇంత సంపాదించేశాను, ఇంతమందిని బురిడి కొట్టించేశాను, ఇన్ని రకాలుగా నేను చాలా ఇదిగా చేసేసానంటే, నువ్వు మోసం చేసినటువంటి స్టోరీలు లోకానికి చెప్తే నీకు క్లాప్స్ కొడతారు, క్లాప్స్ కొడతారు. అబ్బా ఎన్ని తెలివితేటలతో నువ్వు ఇంత మోసం చేయగలిగావు అని అంటారేమో. కానీ నువ్వు చేసినటువంటి మోసాలు దేవుడికి చెప్పావు అనుకో, నిన్ను చంప మీద కొట్టే ప్రమాదం కూడా ఉంటుంది, నీకు దెబ్బలు పడేటటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. క్లాప్స్ కొట్టడం మోసం చేస్తే దేవుడు, పాపం చేస్తే దేవుడు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ప్రేమించడండి, ఆయన ద్వేషిస్తాడు పాపాన్ని. నువ్వు పాపం చేస్తూ నేను దేవుడికి ఇష్టుణ్ణి, నేను ప్రార్థన చేస్తున్నా, బైబిల్ చదువుతున్నా, ప్రతిరోజు చర్చికి వెళ్తున్నా, దేవునికి నమ్మకంగా ఆఫరింగ్స్ ఇస్తున్నా అని నువ్వు అనుకుంటే నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నట్టు. నువ్వు పాపం చేస్తూ దేవుణ్ణి, పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు ఎలా ఇంప్రెస్ చేయగలుగుతావు? ఇంప్రెస్ చేయడం. జాగ్రత్త అండి, మోసపోకండి, మోసం చేయకండి. నువ్వు మోసపోయి నువ్వు మోసం చేస్తున్నావు అనంటే అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అదే ఒక సైక్లింగ్ లాగా, అదే ఒక సైక్లింగ్ లాగా. ఇలాగ చేయటం వల్ల ఈ ప్రకృతి మొత్తము ఏమైపోయిందంటే, ఆది దంపతులైన ఆదాము హవ్వలకు వ్యతిరేకమైనటువంటి స్థితిలోకి వచ్చేసింది. సహకారులుగా ఉండవలసినటువంటి ప్రకృతే శత్రువుగా మారేటటువంటి పరిస్థితి కొని తెచ్చుకున్నారు పాపం ద్వారా. మరి ఆ తర్వాత ఏమైంది? బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని తోడు మనకు లేకపోతే జలములు మనల్ని మన మీద పొర్లిపారి ఉండును అని, అంటే మనల్ని ముంచేసేవండి. దేవజనంగ ప్రపంచం మొత్తం ఎక్కడుందో తెలుసా? ఉన్నటువంటి 5 మహాసముద్రాల మధ్యలో భూభాగం ఉంది. 90% వాటర్ కంటెంట్ ఉంటే 20% ఈ భూభాగం అంతా. నేను అనుకుంటాను ఈ మహాసముద్రం మరొక మహాసముద్రంతో హాయ్ చెప్పడానికి పైకి లేచింది అనుకోండి, ఇక మన జీవితాలకు మనం బాయ్ చెప్పాల్సిందే. సునామీ అంటాం దాన్నే. ఆ సునామీ వచ్చి ఇది మొత్తం లేచి భూభాగం మీద కప్పేసింది అనుకోండి, భూభాగం మొత్తం జలంలో అంతేక కప్పబడిపోతుంది. కానీ దేవుడు సరిహద్దును నియమించాడు. నువ్వు ఎక్కడ ఉండాలో నీ స్థానంలో అక్కడే ఉండు. దేవుడు హద్దు పెట్టిన దాన్ని, దేవుడు వద్దు అన్న దాన్ని, ఆ వద్దు అన్న హద్దును నువ్వు మీరేవంటే నీకై నువ్వే గొప్ప శిక్ష నువ్వు కొని తెచ్చుకుంటావు. దేవుడు మనకి రక్షకుడిగానే వచ్చాడు, శిక్షకుడుగా నీకై నువ్వు చేసుకోమాక. దేవుడు ప్రేమిస్తున్నాడమ్మా, జలములు మన మీద పారకుండా దేవుడు కాపాడుతున్నాడు. నేను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చదువుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, ఏంటంటే అది, ఈ భూ ప్రపంచంలో అత్యంత భయానకమైన బాంబు ఏదన్నా ఉంది అంటే అణుబాంబు. అణుబాంబు హిరోషిమా నాగసాకిల మీద అమెరికా ప్రయోగించినప్పుడు ఎంత పెద్ద విధ్వంసం జరిగిందో మనం చూసాం. ఇప్పటికీ దాని ఎఫెక్టు ఆ ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. అత్యంత భయానకమైన అణుబాంబు ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తుందో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఒక హరికేన్ తుఫాను సృష్టిస్తుంది అంటండి.
ఒక హరికేన్ తుఫాన్ వచ్చిందనుకో, అణుబాంబు సృష్టించినటువంటి బీభత్సానికంటే, విధ్వంసానికంటే అత్యంత పెద్దదైన విధ్వంసం హరికేన్ తుఫాన్ సృష్టిస్తుంది. హరికేన్ తుఫాన్ లాంటి మాటలు కాదండి. బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తూ ఉంటే యోబు గ్రంథము 1:19 గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా ఆ ఇంటి పైకప్పు నీ బిడ్డల మీద పడి నీ బిడ్డలు చనిపోయారయ్యా అని ఒక పనివాడు యోబుకి సమాచారం ఇస్తూ ఉంటాడు. ఏ గాలి అంటండి? గొప్ప సుడిగాలి అనే మాటను వాడారు. అలాగే ఎక్సోడస్ 14:21 కూడా బలమైన తూర్పు గాలి చేత ఎర్ర సముద్రాన్ని ఆరిపోజేశాడు దేవుడు. చూసారండి, మీరు గమనిస్తే బలమైన తూర్పు గాలి, గొప్ప సుడిగాలులు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? గొప్ప సుడిగాలి బలంగా కట్టుకున్న బిల్డింగ్ను కూడా కూల్చేసింది. బలమైన తూర్పు గాలి ఎండిపోవటమే అసాధ్యం అనుకున్న సముద్రాన్ని కూడా ఎండిపోజేసింది. సృష్టి తలుచుకుంటే మనిషి పారిపోవడానికి ప్రదేశం కూడా ఉండదు, తప్పించుకోవడానికి ప్రదేశం కూడా ఉండదు. జాగ్రత్త, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా వెళుతూ ఉంటే, మనుషులు ఎక్కువగా నమ్మితే, నువ్వు నమ్మిన మనిషే నిన్ను ముంచేసే ప్రమాదం ఉంటుంది. ఈ సృష్టి ఏముందలే, నేను ఎక్కడికి వెళ్ళినా ఏదైనా చేసుకోవచ్చులే అనుకుంటున్నావేమో, రేపటి రోజున దేవుడికి కోపం వస్తే సృష్టి ముందుకు వస్తుంది. దేవుడికి కోపం వస్తే సృష్టి కదిలిద్ది. సృష్టి సరిహద్దులు వాటి హద్దుల్లో ఉండాలంటే సృష్టికర్త చేతిలో, సృష్టికర్త స్వరూపంలో చేయబడే నీవు నీ హద్దుల్లో ఉండాలి. సృష్టి తన హద్దులో ఉండాలంటే సృష్టికర్త స్వరూపంలో చేయబడిన మనిషి తన హద్దుల్లో తను ఉండాలి. నువ్వు హద్దు మీరావా, సృష్టి కూడా హద్దు మీరిద్ది. నువ్వు హద్దు మీరి పాపం చేస్తే సృష్టి కూడా సరిహద్దును దాటుకొని జనారణ్యం మీదకి వచ్చేస్తుంది, ప్రజల మీదకి వచ్చేస్తుంది. నీళ్ళు వచ్చేసిన సునామీ అంటాం, వరదలు వచ్చేస్తే అమ్మో నా పంటలు, నా ఇళ్ళు, వాటిలన్నీ నేళ్లపాలైపోయినాయని గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటాం. అటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. సహకారిగా సృష్టించాడు సృష్టిని, ఆ సృష్టిని ఉపయోగించుకొని మనం బ్రతకాలి, 10 మందిని బ్రతికించాలి. అంతే తప్ప నువ్వు ఆ సృష్టిని నాశనం చేస్తూ, సృష్టికర్తకే కోపాన్ని తెప్పిస్తూ, నీ ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసుకుంటారు చేసుకోండి. మీరు చెప్పే నేను వెంటనే తలకాయ ఊపుతారు చాలామంది, కానీ ఒక్కటి పట్టించుకోరు, ఇట్లా దులుపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఈ చెవిలో విని ఈ చెవిలో నుంచి వదిలేస్తూ ఉంటారు. చెయ్యి, నీ ఇష్టం వచ్చింది చేసుకో, కానీ నువ్వు చేసిన ప్రతిదానికి నువ్వు దేవుడికి లెక్క అప్పచెప్పాలి. అదే వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రతి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దేవుడు తలుచుకుంటే ఆయన చేయలేనిది ఏదీ లేదు అని నువ్వు నమ్మి దేవుడికి నమ్మకంగా నువ్వు బ్రతకాలి. నువ్వు నమ్మకంగా బ్రతకాలి. 5 సంవత్సరం ప్రజల నుంచి వచ్చే ప్రమాదాల నుంచి కాపాడాడే, ప్రకృతి నుంచి వచ్చే ప్రమాదాల నుంచి మనల్ని కాపాడాడు. అటువంటి దేవునికి స్తోత్రం చెప్పి, అయ్యా నేను చాలాసార్లు తప్పిపోయానయ్యా, ఇక నుంచి నేను తప్పిపోను ప్రభువా, మీకు నమ్మకంగా బ్రతుకుతాను అని ప్రభు దగ్గర ఒక నిర్ణయం తీసుకొని నూతన సంవత్సరంలో ఒక గొప్ప మేలులు నీవు నీ కుటుంబం పొందుకోవాలని ఆశిస్తూ దేవుని సేవకుడైన నేను మీకోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవజనాంగమా, మన ఎఫీబా ఇండియా యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదన్నా కామెంట్ రూపంలో ఏదన్నా మీరు తెలియపరచాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మీరు మేలులు పొందుకుంటున్నట్లయితే దయచేసి కామెంట్ సెషన్లో మాకు తెలియపరచండి. మా నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయండి, అక్కడే మా నెంబర్ కూడా ఇవ్వబడుతుంది, మా మెయిల్ ఐడి కూడా ఇచ్చాము. సో కాబట్టి ఆ యూట్యూబ్లోనే మీరు తీసుకొని మమ్మల్ని సంప్రదించి మీ ప్రార్థన అవసరాలు ఏమున్నా మాకు తెలియపరచండి. మా ఫీబా ఇండియా ప్రార్థనా బృందం వారు మీకోసం ప్రార్థన చేశారు. మిమ్మల్ని బలపరచడానికి, కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రతి విషయంలోనూ మేము ముందుంటాము. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరచును గాక. ఆమేన్.